السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్ చదవటం వల్ల కొన్ని లాభాల గురించి ఖురాన్ హదీసుల ద్వారా మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. ఖురాన్లో ఏదైనా ఒక అక్షరం చదివితేనే 10 పుణ్యాలు అని, ఈ విధంగా ఖురాన్లో మొత్తం 6236 వాక్యాలు ఉన్నాయి. బిస్మిల్లా అని కలిపితే కనుక 6666 వాక్యాలు. మరి ఇవి వాక్యాలు, మరి అక్షరాలు అంటే కనుక 351318 అక్షరాలు. వీటికి 10 పుణ్యాల లెక్క కనుక చూస్తే 535180 పుణ్యాలు అని చెప్పవచ్చు. ఒక ఖురాన్ చదివే వ్యక్తితోటి ప్రళయం రోజు అనబడుతుంది ఏమని, మీరు ఖురాన్ చదువుతూ పోతూ ఉండండి, ఎక్కడైతే మీ యొక్క ఖురాన్ యొక్క పఠనం ఆగిపోతుందో చివరిగా అదే మీ యొక్క అంతస్తు అని చెప్పడం జరుగుతుంది. ఆ అంతస్తులు ఎలా ఉంటాయి అంటే, ఒక అంతస్తుకి ఇంకొక అంతస్తుకి మధ్యలో భూమి ఆకాశాల యొక్క ఎంత వెడల్పు అయితే ఉంటుందో, ఒక్కొక్క అంతస్తుకి అంత వెడల్పు ఉంటుంది. ఎంతవరకు మీరు చదువుకుంటా పోతే మరి ఆ చివరి అంతస్తు మీదే అవుతుంది అని. మరి ఈ విధంగా ఖురాన్ చదివేటటువంటి, ఖురాన్ నేర్చుకున్నటువంటి వ్యక్తికి ఈ విధంగా స్వర్గంలో అతనికి అంతస్తుల యొక్క హోదా పెంచబడుతూ ఉంటుంది. వాటి యొక్క సౌకర్యాలు కూడా వారికి అలానే ఇవ్వబడతాయి ఇతరులతో పోలిస్తే. ఎవరైతే ఖురాన్ నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రులకి స్వర్గంలో ఒక కిరీటం తొడగడం జరుగుతుంది. ఆ కిరీటం సూర్యుడి వెలుగు కంటే ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క కిరీటం యొక్క వెలుగు. ఖురాను చదివి ఆచరించిన వారి పరిస్థితి యొక్క పుణ్యం ఇంకా అధికంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయం, ఖురాన్ను ఎవరైతే నేర్చుకున్నారో, ఎవరైతే చదువుతూ ఉన్నారో అటువంటి వ్యక్తి హలాల్ని హలాలుగా, హరాముని హరాముగా ఎవరైతే ఒప్పుకొని దాని ప్రకారం ఖురాన్ను నేర్చుకుని దాని ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తికి స్వర్గంలో ఒక అవకాశం ఇవ్వబడుతుంది. వారి కుటుంబీకులు ఎవరైనా సరే నరకంలో ఉండి ఉంటే అటువంటి 10 మందికి, వారి కుటుంబ సభ్యులు లేదా బంధుత్వంలో ఉన్నటువంటి 10 మందికి వీరు అల్లాకి రిక్వెస్ట్ లేదా వసీలా చేసేటటువంటి అవకాశం, స్వర్గానికి కావలసిన మరి వసీలా లేదా రిక్వెస్ట్ని, వసీలాని సిఫారసును చేసే అవకాశం దేవుడు వారికి కల్పిస్తాడు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఖురాన్ చదవటం వల్ల, ఖురాన్ నేర్చుకోవటం వల్ల, ఖురాన్ పాటించడం వల్ల అల్హమ్దులిల్లాహ్ ఇటువంటి భాగ్యాలు లభించబడతాయని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడుతూ ఉన్నాయి. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, ఖురాన్ పఠించబడేటటువంటి ఇంటిలో శుభం ఎక్కువగా ఉంటుంది అని. మరి అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు ఏమని, నా సమాజంలో ఉత్తమమైన ఆరాధనల్లో ఒకటి ఖురాన్ చదవటం కూడా అని చెప్పడం జరిగింది. ఏ విధంగానైతే నమాజ్ చదవటం, ఉపవాసాలు ఉండటం, హజ్ ఉమ్రాలు చేయడం, జకాత్ ఇవ్వటం, ఇలాంటి ఇంకా అనేక ఆరాధనల్లో భాగాలు ఆరాధనలు ఉన్నాయో, అలానే ఖురాన్ చదవటం అత్యుత్తమమైనటువంటి ఆరాధనలో ఒకటి ఖురాన్ పఠనం కూడా అని చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయం, ఖురాన్ చదివినటువంటి, నేర్చుకున్నటువంటి, పాటించబడేటటువంటి హృదయాన్ని అల్లా సుబానతల నరకంలో వెయ్యడు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే అల్లాతో మాట్లాడాలి అని అనిపిస్తే గనక ఖురాన్ని చదవండి అని, ఖురాన్ని చదువుతూ ఉంటే అల్లాతో మాట్లాడుతున్నటువంటి అనుభూతి మీకు కలుగుతుంది అని ఇది కూడా ఒక హదీస్ మనకి ఇస్లాంలో దొరుకుతూ ఉంది. ఇనుముకి ఎలాగైతే తుప్పు పడుతుందో అలానే హృదయానికి కూడా తుప్పు పడుతుంది. మరి హృదయం యొక్క తుప్పు గనక వదలాలి అంటే ఖురాన్ చదవటం వల్ల ఆ యొక్క తుప్పు అనేది, హృదయానికి పట్టిన తుప్పు అనేది వదులుతుంది అని ఇది కూడా ఒక హదీస్లో చెప్పడం జరిగింది. మానవులలో ఉత్తములు ఎవరని ఒక హదీస్లో మనం చూసినట్లయితే కనుక ఖురాన్లో కూడా మనం చూడవచ్చు, ఎవరైతే ఖురాను నేర్చుకొని ఇతరులకు నేర్పిస్తారో వారు మానవులలో ఉత్తములు అని ఇది అల్లా సుమాతాల తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క అవార్డు అల్లా ఇస్తూ ఉన్నారు, అల్లా చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఖురాను నేర్చుకున్నారో ఇతరులకి కూడా నేర్పిస్తూ ఉన్నారో వారు అందరికంటే ఉత్తములు అని చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయం, మామూలు సమయాలల్లో కంటే కూడా నమాజ్లో ఖురాన్ చదవటం ఇంకా ఉత్తమమని, ఒక్క నమాజ్లోనే కాకుండా ఇతర సమయాలలో కూడా ఖురాన్ చదవటం ఎంతో ముఖ్యమని, అలా ఖురాన్ చదవటం తస్బీ చదవటం లాంటిది లేదా తక్బీర్ చేయటం లాంటిది అని, దాన ధర్మాలు చేయటం కంటే కూడా
తస్బీ తక్బీర్ ఉత్తమమైనవని, సదకా చేయటం ఉపవాసం ఉండటం కంటే ఉత్తమమైనదని, ఉపవాసం డాలు వంటిది అని, ఇలా ఖురాన్ చదివే దాని యొక్క గురించి, ఖురాన్ నేర్చుకోవడం, ఖురాన్ పాటించడం, ఖురాన్ని ఇతరులకు తెలియజేయడం దాని యొక్క ప్రత్యేకతని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఖురాన్ని కనీసం 3 రోజుల్లో అన్న పూర్తి చేయాలి, దానికంటే తక్కువ సమయం పూర్తి చేయడం మంచిది కాదు అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక హదీసులు ఉన్నాయి. కొంతమంది మనం ఈనాటి కాలంలో చూస్తూ ఉన్నాం, షాప్ ఓపెనింగ్ అని, ఇల్లు ఓపెనింగ్ అని, లేదా సమాధుల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో ఏదేదో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఖురాన్ని ఖతం చేయడం అని చెప్పి ఏదో కొంతమంది పిల్లలను ఎవరినో పోగు చేసేసి ఖురాన్ని ఎవరెవరో ఏమేమో ఎక్కడెక్కడో చదివేస్తూ ఉంటారు, ఖురాన్ అయిపోయిందని చెప్తూ ఉంటారు. మరి ఈ పద్ధతి ఇస్లాం చెప్పిందా చూపించిందా అనేది ఒక్కసారి మీరే తెలుసుకోండి. ఖురాన్ మరియు హదీసులు తెరిచి మీరు ఒక్కసారి చదివి దాని యొక్క దాంట్లో ఎంత నిజముందో చూడండి. ఖురాన్ని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారు ఆగి ఆగి చదివేవారు, మెల్లగా చదివేవారు. ఎలాగంటే అల్హమ్దులిల్లా అంటే అది చదివి మళ్ళీ ఆగేవారు, దాని తర్వాత ఇంకొక వాక్యం చదివేవారు, అల్హమ్దులిల్లా రబ్బిల్ ఆలమీన్ అని, ఈ విధంగా అర్ రెహమాన్ ఇర్ రహీమ్ అని చదివితే మళ్ళా ఆగి మాలికి యౌమిద్దీన్, ఈ విధంగా ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి మధ్యలో గ్యాప్ ఇస్తూ మెల్లగా ఆగి ఆగి చదివేవారు అన్నమాట. ఖురాన్ని ఆ విధంగా గౌరవిస్తూ, ఆ విధంగా అర్థం చేసుకుంటూ, ఆ విధంగా భక్తి శ్రద్ధలతోటి, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి దానిని చదవాలి, దానిని నేర్చుకోవాలి అని, దానిని ఆ విధంగా మనం దానిని అమలు చేస్తూ ముందుకు వెళ్ళాలని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఖురాన్ చదివేటప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వదు చేసి భక్తి శ్రద్ధలతోటి చదవాలి. మన కాళ్ళు చేతులు, ముఖము, లేదా మన శరీర భాగాలు ముందుగా నీట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. చిత్తశుద్ధితో చదవాలి. చూపుగోలు ఇతరులకు చూపించాలి, ఇతరులతో గొప్పలు పొందాలని కాకుండా మనం అల్లాని దృష్టిలో పెట్టుకొని అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి చదవాలి. ఇక ప్రారంభించడానికి ముందు, ఖురాన్ చదివేయడానికి ముందు ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్ అని చదవాలి. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను అని చెప్పి, దాని తర్వాత బిస్మిల్లాహి రహమాని రహీం చెప్తే ఇంకా మంచిది. ఇక ఈ విధంగా ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్ అని అయితే చదివి ఖురాన్ చదవడం అనేది ప్రారంభించవచ్చు. చూసి చదివితే మరి మంచిది. ఖురాన్ ఇంకా ఎత్తైన ప్రదేశం మీద పెట్టి చదవడం ఇంకా మంచిది. అర్థం తెలుసుకొని చదవడం ఇంకా మంచిది. ఖురాన్ని ఆగి ఆగి చదవడం ఇంకా మంచిది. ప్రతి ఆయతపై ఆగి పాటించడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయం. ఇకపోతే ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అదేమిటి అంటే ఖురాన్ యొక్క వాక్యాలు కానీ అల్లా యొక్క పేరు కానీ ఎక్కడైనా పడి ఉంటే దాన్ని తీయటం ఎంతో పుణ్యం. ముందుగా మనం పడేయొద్దు, ఎక్కడైనా పడేసి కనుక కనిపిస్తే దాన్ని తీయటం కోసం ప్రయత్నించాలి. ఎందుకు అని కనుక చూసినట్లయితే నేను ఒక విషయం చెప్తూ ఉన్నాను. అలీ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు. ఏమని, నేలపై ఏదైనా పుస్తకం పడితే దాని యొక్క రక్షణ కోసం అల్లా సుబ్హాన తాలా దైవదూతలను అక్కడికి పంపిస్తాడు. ఆ దైవదూతలు తమ రెక్కల సహాయంతో వాటిని రక్షిస్తూ ఉంటారు. చివరికి అల్లా సుబ్హాన తాలా తన యొక్క దాసుల్లో నుంచి లేదా తన యొక్క మిత్రుల్లో నుంచి ఎవరైనా అక్కడికి పంపిస్తారు. అతను దాన్ని నేలపై నుంచి ఎత్తుకుంటాడు. మరి ఎవరైనా అల్లా సుబ్హాన తాలా పేరు గల కాగితాన్ని ఎత్తుకుంటే గనక అల్లా సుబ్హాన తాలా అతని పేరుని ఇల్లియీన్లో రాస్తాడు అని చెప్పడం జరిగింది. ఖురాన్లో మనం చూడవచ్చు, నరకానికి సంబంధించి సిజ్జీన్ అనేటటువంటి ఒకటి ఉంది, స్వర్గానికి సంబంధించి ఇల్లియీన్ అనేటిది ఒకటి ఉంది. ఇల్లియీన్ అంటే ఏమిటి, సిజ్జీన్ అంటే ఏమిటో మీకు తెలుసా అని ఖురాన్లో ప్రత్యేకంగా వీటి గురించి అల్లా సుబ్హాన తాలా ప్రస్తావించారు. మరి ఎవరైతే అల్లా యొక్క ప్రతులు, పేర్లు, ఖురాన్ వాక్యాలు ఇస్లాంకి సంబంధించింది ఏదైనా పడి ఉంటే ఎవరైతే దానిని లేపుతారో, రక్షిస్తారో, వారి యొక్క పేరుని ఇల్లియీన్లో అల్లా సుబ్హాన తాలా, వారి యొక్క స్థానాలని ఇల్లియీన్లో అల్లా సుబ్హాన తాలా వారిని, వారి యొక్క గొప్ప స్థానాన్ని ప్రసాదిస్తాను అని, ఇంకా అతని యొక్క తల్లిదండ్రుల యొక్క శిక్ష తగ్గిస్తాడు ఒకవేళ వారు అవిశ్వాసులైనప్పటికీ కూడా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అలీ రజల్లా గారు తెలియజేశారు అని, ఈ యొక్క విషయాలన్నీ కూడా మిస్కాతుల్ మసాబిహిలో నుంచి తీసుకోవడం జరిగింది. ఇంకా అనేక విషయాలని మనం, అనేక విషయాలని
ఖురాన్లో ఉన్నటువంటి అనేక విషయాలండి, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, అల్లాహ్ ఇచ్చిన చట్టము, న్యాయము, ధర్మము, అనేక రకాల హక్కులు, ఇంతకుముందు జరిగినటువంటి చారిత్రక గాథలు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, ప్రళయ దినం గురించి, స్వర్గం గురించి, నరకం గురించి, అనేక విషయాల గురించి మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల మీరు ఏదైతే చివరి ప్రవక్తగా మానవుల్లో నుంచి ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకుని ఆ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా, అలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి, అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, మాజూజుల నుంచి, అల్లా మరి నరక యాత్ర నుంచి, అప్పుల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా సంతానాన్ని, మా భార్య బిడ్డల్ని, మీ యొక్క దాసుల్ని, మా బంధుమిత్రుల్ని అందరినీ కూడా రక్షించండి. వల్ల మా తల్లిదండ్రులకి, బంధుమిత్రులకి, మా యొక్క శ్రేయాభిలాషులకి, మీ యొక్క దాసులందరికి కూడా సహాయం చేయండి. వల్ల అల్లా నీ యొక్క ధర్మాన్ని ఎవరైతే నేర్చుకుంటున్నారో, నేర్పిస్తూ ఉన్నారో, నేర్పుతూ ఉన్నారో, ఇతరులకు తెలియజేస్తూ ఉన్నారో, దాంట్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో, దానికి ఎవరెవరైతే సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారో, వారందరికీ మీ యొక్క సహాయాన్ని ఇహలోకంలో, సమాధి యువతుల్లో, పరలోకంలో కూడా మరి ప్రసాదించండి. వల్ల మీ యొక్క దైవదూతుల యొక్క ప్రార్థనలను స్వీకరించండి. వల్ల మీ యొక్క ప్రవక్తలందరిపైన, వారి యొక్క సహవాళ్ళందరిపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించండి. వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల మా పాపాలను క్షమించండి. వల్ల మా ప్రార్థనని స్వీకరించండి. వల్ల మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా కైరాతులు, జకాతులు, హజ్జుమరాలను స్వీకరించండి. వల్ల మా దారిలో జరిగిన తప్పులను క్షమించండి. వల్ల మమ్మల్ని మీ యొక్క రక్షణలో, మీ యొక్క కంట్రోల్లో మమ్మల్ని ఉంచండి. వల్ల మాకు సహాయం చేయండి. వల్ల మా ప్రార్థనని స్వీకరించండి. వల్ల ఆమీన్.